వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ సాధినేని యామిని టీడీపీని ఎత్తిన పెట్టుకొని బాగా ఫోకస్ చేసిన ఈ నాయకురాలు సడన్ గా ఆ మధ్య టీడీపీని వీడడం రాజకీయాల్లో సంచలనమైంది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈ ఫైర్ బ్రాండ్ అనాది కాలంలోనే ఎంతో పేరు సంపాదించారు చంద్రబాబు ఆమెను ప్రోత్సహించారు కొద్ది కాలంలోనే పార్టీలో చంద్రబాబుకు ఆయన తనయుడుకు నారా లోకేష్ కు చాలా దగ్గరైన నేతల్లో యామిని ఒకరు ఆమె ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన తీరు చూసి అందరూ షాక్ తినేవారు జగన్ను పవన్ను ఇతర వైసీపీ నాయకులను పరుషాన పదజాలంతో దూషించిన విధానం రాజకీయాల్లో సంచలనమైంది ఆమె తూటా లాంటి విమర్శలు టీడీపీలో ఆమె ఖ్యాతిని అమాంతం పెంచేశాయి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో యామిని పాపులర్ అయిపోయింది అయితే టీడీపీలో ఎంతో గౌరవం పొందిన యామిని ఎందుకు ఆ పార్టీకి రాజీనామా చేసిందనే విషయం అందరికీ షాక్ గురిచేసింది వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగానని యామిని చెప్పడానికి అది సహేతుక కారణంగా ఎవరూ నమ్మడం లేదు అయితే యామిని వైదొలడానికి కారణం టీడీపీ నెంబర్ టూ నారా లోకేష్ అని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది నారా లోకేష్ టీడీపీలో యాక్టివ్గా మారినప్పటి నుంచి చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో ఆయనపై నమ్మకం లేక భవిష్యత్పై ఆందోళనతోనే టీడీపీ నుంచి బయటకు వచ్చేసిందంటూ ప్రచారం సాగుతుంది అయితే యామిని మొదట బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాలని అనుకుంది ఆయన ద్వారా పెద్ద పదవి పొందాలనుకుంది ఏపీ పర్యటన రద్దు కావడంతో కడప జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీలో చేరారు ఎలాంటి హామీలు పొందలేకపోయారు ఇటు టీడీపీని వీడి ఒంటరైపోయి రెండింటినీ చెడ్డ రేవడిలా యామని అయిపోయిందన్న టాక్ వినిపిస్తుంది నెల రోజులుగా ఆమె నోరు విప్పడం లేదంటే బీజేపీలో ఆమె విమడలేకపోతుందని ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదని తెలుస్తుంది మరి ఆమె ఎప్పుడు బయటపడుతుంది బీజేపీలో కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది